లేరమ్మా, కోర్టుకు వెళ్ళారు. సరే, లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్ల గుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా, లే, వెళ్తానుండవే. పక్కనే పోలీసుడు ఒకడు మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ, ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేటని పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు, ఏటా గోసుకొస్తా? అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్, ఆర్డర్, నువ్వు అలా పిలవకూడదు. అలాగా, ఏమండి అలా పిలవకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా, లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయమేసేది, ఇప్పుడు అసలు క్లయింట్ని చూస్తేనే భయమేస్తుంది. పైగా పేరు మహంకాళి, వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, ఇడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళినా ఒకటేనయ్యా, కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబు, తల నీ నరకడమేంటయ్యా బాబు? తల నరకటం కదయ్యా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓర్ నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? నేను ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో? టెర్రరిస్ట్ అన్నారు మనం. ఏంటి టెర్రరిస్టా? ఎస్, ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్తోనూ, టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబరాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబో, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభా పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబో. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చు కూడా ఉండదు. ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నా డబ్బు వేసేసి నన్నే కేసు వేయిస్తావంట? ఒక్క ఏడుతో నీ తలసిగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పాడేమో. ఈ అరటి కెనకే తొక్కుకోకుండా మడుపు తినపోయేది. పైన తొణాకి అర్ధనాకి జీళ్ళకి చెట్టుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ వంగు ధరించి పల్గొనుడో. అయ్యో
అలాగా ఏడు ఒకసారి చూపించు దండం పెట్టుకుంటాడు బావా. అయ్యో పాపం ఎవరినో ఎవరినంటే నిన్నే నన్న నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకేట్లు చేస్తానరా నేనంటే ఎవరనుకున్నావురా ఏంటమ్మా చెట్టు కింద ప్లేటర్ని చీ చెట్టు అంత ప్లేటర్ పట్టుకుని గుద్దేశావు. సారీ అండి నన్ను రౌడీలు ఎవరో తరుముకు వస్తున్నారు. రౌడీయా మంది సేమ్ కేసు ఎక్కడ. థ్యాంక్స్ అండి. మన బండి పంచిఖాళీలాగా పరిగెట్టించేస్తా. త్వరగా పోనివ్వండి వాళ్ళు వచ్చేస్తారేమో. అయ్యో కారు ఆగిపోయింది ఆ పాతమ్మలు వచ్చేస్తానేమో. లేదు రే నేనే ఆపేశాను కావాలని నేనే ఆపేశాను రా. ఆ డోర్ మీకు రాదు నేను తీస్తాను తెగండి. ఇప్పుడు చెప్పండి ఆ మహంకాళి గారు మన ఎందుకు తరుగుతున్నాడు. మహంకాళి ఎవరు నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ. నలుగురు రౌడీలా అయితే మీకన్నా నేనే బెటరు. అవును ఎందుకు తరుగుతున్నారు నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరుగుకొస్తున్నారా. మీ కేసు కంటే నా కేసే పెట్టండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరసలు ఒకటి ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ ఏమిటే అవతారం. నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో ఇక్కడే సిట్ అయిపోయినట్టు చూడు ఆడపిల్లలు కదే కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి ఏ లేదు రండి ఎవరు అడుగు తినే వాళ్ళు వస్తే మాట్లాడతాను. అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ని తెలుసుకురమ్మన్నాను కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ రండి. పోనీ షర్లాక్ హోమ్స్ అక్క గారు సరేనా. చాలా థ్యాంక్స్ అండి నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు. బసవరాజు గారని లాయర్ హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ కృష్ణ మామూలే పై నేనా ఇయాలరే వద్దండి పై అది మీకు రాదండి. పై ఏదో డొక్కుమండి అంతకి స్టార్ట్ అవ్వదు.